ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ సంచలనం సృష్టించింది. కూటమి విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది. అయితే ఈ క్రమంలో చంద్రబాబు డిమాండ్ చేస్తున్న ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించనున్నారా? నిజంగా వస్తుందా? అవకాశం ఉందా? అసలు ఏం జరగనుంది? లెట్స్ వాచ్. చంద్రబాబు నాయుడు తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల్లో సంచలనం సృష్టించారు. భారతీయ జనతా పార్టీ జనసేనతో కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసి విజయ భేరి మోగించారు. కూటమిగా 164 సీట్లతో సంచలనం సృష్టించారు. ఒక్క తెలుగుదేశం పార్టీకే 135 సీట్లు గెలుచుకుంది. మరోవైపు మిత్రపక్షాలనే జనసేన పోటీ చేసిన 21 సీట్లలో మొత్తం సీట్లను కైవసం చేసుకుంది. ఇంకోవైపు బీజేపీ కూడా 8 అసెంబ్లీ సీట్లలో విజయ దుందుబి మోగించింది. మరోవైపు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 292 సీట్లకే పరిమితమైంది. అందులో బీజేపీ కేవలం 240 సీట్లతో మ్యాజిక్ మార్క్ కు 32 సీట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో కేంద్రంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు. '99 కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో చంద్రబాబుకు చెందిన టీడీపీ కీలకమైన లోక్సభ స్పీకర్ పదవిని తీసుకుంది. అప్పట్లో రాష్ట్రానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎంఎంటీసీ, జాతీయ రహదారులు తీసుకురాగలిగారు. అవన్నీ ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ హయాంలో పూర్తయ్యాయి. 2014 కూడా కేంద్రంలో టీడీపీ కీలకంగా వ్యవహరించింది. అప్పట్లో కేంద్రంలో 2 మంత్రి పదవులను తీసుకుంది. అశోక్ గజపతిరాజు సమయంలోనే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి పునాదులు పడ్డాయి. అలా 2018 రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో విభేదించి ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చారు. ఆ తర్వాత 2024 మళ్లీ చంద్రబాబు ఎన్డీఏలో చేరడం, కేంద్రంలో బీజేపీ మెజారిటీ మార్కుకు దగ్గరలో ఆగిపోవడం వంటివి కలిసొచ్చే అంశాలని చెప్పాలి. ఈ రకమైన పరిస్థితి 25 తర్వాత మళ్లీ చంద్రబాబుకు కలిసి రావడాన్ని ఆయన అభిమానులు ప్రత్యేకంగా చెప్పుకోవడం విశేషం. ఈ తరహా 2 రావడం ఒక చంద్రబాబు విషయంలో జరిగిందని చెప్పాలి. అదలా ఉంటే కేంద్రంలో మరోసారి ఏర్పడబోయే ఎన్డీఏ కూటమిలో టీడీపీ ప్రాతినిధ్యం కీలకం కావడంతో ఈ అవకాశాన్ని ఏపీ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. బీజేపీ కూడా టీడీపీ విషయంలో సానుకూల ధోరణి అవలంబించనుండటం ఖాయం. కేంద్ర ప్రభుత్వంలోని కీలక మంత్రి పదవులను చంద్రబాబు కోరినా అందుకు మోడీ కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. దీంతో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిడ్చుకోవద్దని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్ర ప్రాతినిధ్యంపై మోడీతో చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 2 కేబినెట్ మంత్రి పదవులతో పాటు మరో 2 సహాయ మంత్రి పదవులు, స్పీకర్ పదవిని చంద్రబాబు డిమాండ్ చేయగా వాటిని కూడా ఇవ్వడానికి బీజేపీ పెద్దలు సుముఖంగా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోనూ కేంద్రాన్ని ఒప్పించాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగో ఈ విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ వ్యతిరేకించే అవకాశం ఉంది. కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తితో పాటు విశాఖ హుక్కు, రైల్వే జోన్ను సాధించుకోవాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని తెలుస్తోంది. అదే జరిగితే చంద్రబాబు సారథ్యంలో ఏపీ అభివృద్ధి పరుగులు పెట్టనుండటం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఏపీకి కొత్త ప్రభుత్వంలో మెజారిటీ భారీ శుభవార్తగా దీన్ని చెప్పుకోవచ్చు అంటున్నారు. ఏదేమైనా బీజేపీకి కేంద్రంలో సీట్లు తగ్గడం అనేది చంద్రబాబుకు వరంగా మారిందనే చెప్పాలి.